సార్ మీరు కూడా పెన్షన్ కోసం వచ్చారండి? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇట్లా? సార్ ఇది దుర్మార్గం అండి, అర్థమైంది. నాకు నా సంగతి పక్కన పెట్టండి, ఆ ముస్లింస్ ఎత్తుకొని వస్తున్నారు, మొత్తం దుర్మార్గం. దీనికి కారణం ఎవరు అంటారు? అందరికి తెలిసిన సంగతే, టీడీపీ గవర్నమెంట్ అండి. ఎందుకని చేసింది ఇట్లా? ఏంటండి ఇట్లా ఎందుకు చేస్తుంది? మీరు ఆలోచించుకోవాలి, ప్రజలు కూడండి, చూడండి ఇబ్బందులు. మీరు చూస్తున్నారు కదా, మాట్లాడడం పర్వాలేదు, ఎత్తుకొని రావాలంటే అంత కష్టపండి. అది చూడండి, మీరు చూస్తున్నారు కదా. మరి అది దానికి మనం ఏం చెప్తాం, ప్రజలకు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఇబ్బంది పెట్టకండి, ఎవరైనా సరే మనకి ఎవరు వచ్చినా ఒకటే. చూడండి అవస్థ పడిన ఇందాక మిషన్ పోయి మోసుకొని వస్తున్నారు, అర్థమైందా? ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చేది కదా. అవునండి, జగన్మోహన్ రెడ్డి చేసింది అన్నీ మంచివే, అర్థమైంది సారు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వచ్చింది, వాలంటీర్లు ఎవరికైనా ఇచ్చేయలేదు. ప్రతిపక్షాలు అందరూ ఊహించుకొని మాట్లాడటమే, ప్రతిపక్షాలు ఊహించుకొని మాట్లాడటమే. వాళ్ళు చేసిన తప్పు ఏంటండి, ఎవరు తీసిన గోయలు అడే పడతారు. కామితోడు ఉంది, పెద్దలు చెప్పింది, ఎవరు తీసిన గోయలు అడే పడతారు సారు. ఇంటింటికి వచ్చి ఇచ్చిద్దే బాగుంది. ఇంటింటికి వచ్చి ఇస్తే శుభ్రంగా ముసలు ముద్ద మానాటల కల్లా చాలా సదుపాయి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇట్లా పెన్షన్ గురించి? మూడు రోజులు అవుతుంది. మూడు రోజుల నుంచి తిరుగుతున్నారు, ఇవాళ దొరికింది. ఇవాళ దొరికింది. దీనికి కారణం ఎవరంటారు? చంద్రబాబు నాయుడు అని మరవుడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? గెలవాలి అనుకుని. గెలుస్తాడు అంటావు మరి? ఏవో చెప్పలేము, ఈసారి రావడం కష్టం. కష్టమే అంటావు? ముసలి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాడు కాబట్టి రావడం కష్టం. ఇంట్లో వాళ్ళకి అందరికి బాధ, ఒక్కరు పింఛన్ గురించి ఇంట్లో 10 మనిషి 5 ఉంటే వాళ్ళందరికీ బాధ, అని పట్టే రావడం కష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.